ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం సఫలం చేసే దేవుడు. యెషయా గ్రంథము 26:12 యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఈ వచన భాగాన్ని మనం చూసినట్లయితే మన దేవుడు సమాధానపరిచే దేవుడు. ఆయన మన పనులన్నిటినీ సఫలం చేసే దేవుడు, మనకు సహాయకంగా నిలిచే దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన సమాధానకర్త అని ఆయనకు పేరు. సమాధానం దయచేయగలిగిన దేవుడు మన దేవుడు. ఈ లోకంలో చాలామంది సమాధానం కలిగి జీవించాలని ఆశపడతారు, సమాధానంగా వారు జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటారు. కానీ వారి హృదయంలో సమాధానం ఉండదు, వారి హృదయంలో నెమ్మది కలిగి ఉండరు. వారు సమాధానం లేకుండా సమాధానం కావాలని కోరుకుంటారు, కానీ సమాధానాన్ని ఈ లోకం అనుగ్రహించలేదు. సమాధానం అనుగ్రహించగలిగింది ఒక దేవుడు మాత్రమే. అలా దేవుడు అనుగ్రహించే సమాధానం వారు పొందుకోలేదు కాబట్టే ఇతరులతో కూడా సమాధానకరంగా వారు ఉండలేరు. చూడండి, చాలామంది లోకంలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండరు, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడరు, ఒకరితో ఒకరు సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడరు. చూడండి, సమాధానం అనుగ్రహించే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు క్రమపరుస్తాడు, నూతనమైన మార్గంలో నడిపిస్తాడు, మంచి మార్గం వైపుకు దేవుడు ఆ వ్యక్తిని తీసుకువెళ్తూ ఉంటాడు. ఈరోజు సమాధానానికి అధిపతి, సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు ఈరోజు నీకు ఒక మాట తెలియజేస్తున్నాడు, నేనే నీ జీవితంలో నీకు సమాధానాన్ని అనుగ్రహించగలను, నా మీద ఆధారపడినప్పుడే నీ జీవితంలో నువ్వు నెమ్మదిని చూడగలవు. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో నెమ్మది ఉండడం లేదు, చాలామంది జీవితంలో అసమాధానం ఉంటుంది, అసహనం ఉంటుంది, అశాంతి నిలబడుతుంది, గొడవలు మిగిలిపోతున్నాయి, నెమ్మది లేని జీవితమే కనిపిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? పాపం. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, దుష్టులకు నెమ్మది ఉండదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దుష్టక్రియలు చేసేవారు, దుష్టత్వమును కలిగి ఉన్నవారు, పాపమును ఇష్టముగా చేసేవారు ఎవరూ కూడా నెమ్మది కలిగి ఉండలేరు. అయితే ఎవరైతే ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టి, దుష్టక్రియలను విడిచిపెట్టి నీతి సూర్యుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి జీవించడానికి ఇష్టపడతారు, ఆయనకు తమ జీవితంలో చోటు ఇస్తారో వారు నెమ్మది కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. అవును, ఎవరైతే దేవుని మీద ఆనుకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆనుకొని జీవించడానికి ఇష్టపడతారో, దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు సాగడానికి వెళతారో, వారి జీవితంలో దేవుడు వారికి అండగా నిలబడతాడు, వారికి సహాయం చేస్తాడు, వారికి సమాధానం కలుగజేస్తాడు, వారి జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు, నెమ్మదితో కూడిన పరిస్థితులను వారికి అనుగ్రహిస్తాడు. సాతాను ఎంతగానో వారి జీవితంలో గలిబిలి కలిగించవచ్చు, వారి జీవితంలో ఎన్నో అల్లకల్లోలు తీసుకురావచ్చు, ఎంతగానో శ్రమల చేత, పోరాటాల చేత, అపవిత్రమైన కార్యముల చేత వారి విశ్వాసాన్ని చెడగొట్టడానికి చూడొచ్చు. కానీ దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో సమాధానాన్ని కలుగజేయగలడు, దేవుడు ఆ వ్యక్తికి విశ్రాంతిని అనుగ్రహించగలడు, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో న్యాయాన్ని జరిగించగలడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తిగానే ఉన్నావా? దేవుణ్ణి కలిగిన జీవితం జీవించే వ్యక్తిగానే ఉన్నావా? క్రైస్తవ జీవితంలో నువ్వు ఒక విలువైన వ్యక్తిగా, దేవుని కోసం సాక్షిగా జీవిస్తున్న వ్యక్తివేనా? మరి అయితే నీ సమాధానం ఎక్కడ? సమాధానంతో కూడిన నీ జీవితం ఎక్కడున్నది? నీ జీవితంలో సమాధానమే లేదు, నీ జీవితంలో నెమ్మదే లేదు, నీ జీవితంలో సమాధానమే లేదు, నీ జీవితంలో నెమ్మదే లేదు. ఎప్పుడు చూసినా అశాంతి, అసమాధానంతో ఉంటున్నావు, కోపంతో రగిలిపోతున్నావు, కోపాన్ని పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావు. మరి అటువంటి స్థితిలో ఉన్న నీకు సమాధానం ఎలా కలుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఆయన ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి జీవితం నెమ్మదిగా ఉంటుంది, ఏ వ్యక్తి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కార్యము చేస్తే ఆ వ్యక్తి జీవితం మలచబడుతుంది, నీతి మార్గం వైపుకు మలచబడుతుంది,
నీతిని అనుసరించి నడుచుకోవటానికి మెరుగుపరచబడుతుంది. ఈరోజు దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించాలని ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు సమాధానం కలుగజేయగా శిక్ష విధించేవాడెవడు? దేవుడు శిక్ష విధించగా సమాధానం కలుగజేసేవాడెవడు? ఈరోజు నీ పాపములను నువ్వు ఒప్పుకున్నట్లయితే నా దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు, సమాధానాన్ని సిద్ధపరుస్తాడు. ఎంతో కాలంగా విడిచిపెట్టకుండా చేస్తూ వస్తున్న పాపములను నువ్వు విడిచిపెట్టలేదు కాబట్టే నీ జీవితంలో సమాధానం లేకుండా పోయింది, నీ జీవితంలో నెమ్మది లేకుండా పోయింది, నీ జీవితంలో విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. కనుకే అసమాధానంతో రగిలిపోతున్నావు, అసమాధానంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు, అసమాధానంగా నువ్వు నీ మంచం మీద దొరులుతూ ఉన్నావు, ఎన్నో నిద్రలేని రాత్రులు అలాగే మిగిలిపోయి నిస్సహాయంగా చూస్తూ ఉన్నావు. కానీ నువ్వు కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా భోజనం చేయలేకపోయావు, మంచినీళ్ళు తాగలేకపోయావు. కారణం తెలుసా? నెమ్మది లేదు, సమాధానం లేదు. పాపము నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది, పాపము నీ జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాపము చేత బంధించబడ్డావు, అపవిత్రాత్మల చేత నడిపించబడుతున్నావు, అందుకే నీ జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. అందుకే దేవుడు అనుగ్రహించే సమాధానం నీ జీవితంలో లేకుండా పోయింది. అందుకే నీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకే నీ కుటుంబం ఎల్లప్పుడూ కొట్లాటలతో ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించు, గ్రహించు, జరుగుతున్న పొరపాట్లు ఏంటో తెలుసుకో, నీ జీవితం ఎటువైపు నడిపించబడుతుందో తెలుసుకో. సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడా? సఫలం చేయగలిగిన దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడా? ఎన్నో పనులు ప్రారంభిస్తున్నావు, ఎన్నెన్నో పనులు ప్రారంభించి చేస్తూ ఉన్నావు. అది చేయాలంటావు, ఇది చేయాలంటావు, వ్యాపారం చేస్తావు, ఇంకా ఏవేవో పనులు చేస్తూ ఉన్నావు. ఏది సఫలం కావటం లేదు, ఏది కార్యం ముందుకు వెళ్ళడం లేదు, ఏది నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. విజయాన్ని చూడాలంటే విజయం అనుగ్రహించగలిగిన దేవుడు నీ జీవితంలో ఉండాలి, సమాధాన అధిపతి నీ జీవితంలో ఉండాలి, సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు నీ జీవితంలో ఉండాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో నువ్వు విజయాన్ని చూడగలవు. ఏ పనులు నీ జీవితంలో సఫలం కావడం లేదు, ఎంతో కాలంగా నిరుత్సాహ స్థితిలోనే మిగిలిపోయి ఉన్నావు. ఏది చేద్దామన్నా ఏదీ కలిసి రావడం లేదు, ఏది నీకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఏ పని చేసినప్పటికీ నువ్వు నెమ్మదిని పొందుకోలేకపోతున్నావు. కారణం తెలుసా నా ప్రియ సహోదరుడా, సహోదరి? నీ జీవితంలో పాపం ఉన్నది, విడిచిపెట్టకూడని పాపము ఇంకా నీ జీవితంలో ఉండే ఉన్నది. అది నీకు తెలియడం లేదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదు, దానితో నువ్వు సమాధాన పడలేదు, దేవుడు దాన్ని క్షమించలేదు, దేవుని ఎదుట దాన్ని ఒప్పుకోలేదు, నువ్వు విడిచిపెట్టలేదు. కనుకనే నీకు సమాధానం లేకుండా పోయింది, కనుకనే నీ జీవితంలో నువ్వు విజయాన్ని చూడలేకపోతున్నావు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకింపకపోవును. అవును, పవిత్రమైన దేవుడు, పాపమును సహించలేని దేవుడు, నీతి సూర్యుడైనటువంటి దేవుడు ఎంత మాత్రము పాపమును సహించలేడు, పాపంతో జీవించే జీవితాన్ని దేవుడు సహించలేడు. నువ్వు జీవిస్తున్న జీవితాన్ని కూడా దేవుడు సహించలేకపోతున్నాడు. నువ్వు జీవిస్తున్న జీవితాన్ని కూడా దేవుడు చూసి మౌనంగా ఉండలేకపోతున్నాడు. నీకు శిక్ష విధించాలి, శిక్ష విధిస్తే తట్టుకోలేవు. దేవుని ఉగ్రతను నువ్వు సహించుకోలేవు. దేవుడు చూపుతున్నటువంటి ఉగ్రత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భార్య బిడ్డల మీద, నీ కుటుంబం మీద వచ్చి పడితే నువ్వు తట్టుకోలేవు. కనుకనే దేవుడు ఈరోజు నీకు ప్రేమతో తెలియజేస్తున్నాడు, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. సమాధానాన్ని అనుగ్రహించగలిగిన దేవుని వైపుకు నీ జీవితాన్ని మలుచుకో, సఫలం చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉండు. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది, నీ జీవితం పనికొచ్చే విధంగా మార్చబడుతుంది, మలచబడుతుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో పనులు చేస్తూ ఉన్నావు, ఏ పనైనా చేసే ముందు దేవునికి ప్రార్థన చేసే అలవాటు నువ్వు కలిగి ఉన్నావా? చాలామంది వారి జీవితాల్లో కనీసం భోజనం చేస్తున్నప్పుడైనా దేవునికి ప్రార్థన చేయరు, ఆహారాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయరు. మనుషుడు జీవించి ఉన్నాడంటే ఆహారం తినడం వల్ల మనుషుడు జీవించి ఉండడం లేదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు జీవించి ఉన్నావంటే దేవుని వాక్యమే నీ కారణం, దేవుని వాక్యమే నీ జీవితానికి కారణం, నీ ఉనికికి కారణం, నీ పనులకు కారణం. నువ్వు బ్రతికి శ్వాస నిశ్వాసాలు చేయగలుగుతున్నావంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమే, దేవుని యొక్క కృపే
నువ్వు ఆహారం తినే విధంగా చేస్తుంది. ఎన్నోసార్లు దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు ఆహారం తిన్నావుగా, ఎన్నోసార్లు దేవునికి చెప్పకుండా నీ జీవితంలో నువ్వు పనులు చేసావుగా, దేవుడు చేయవద్దన్న పనులు చేసావుగా, దేవుడు వెళ్ళవద్దన్న చోటుకు వెళ్ళావుగా, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవించావుగా, అది నీకు క్షేమం కాదు. ఆ జీవితం నీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. దేవుడి మాట వింటేనే నీకు క్షేమం, దేవుని మీద ఆధారపడి జీవిస్తేనే నీకు మేలు, దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తేనే నీ జీవితంలో కార్యాలు సఫలమవుతాయి, నీ జీవితంలో పనులు ముందుకు సాగుతాయి. ఎన్నో రోజులు అపజయాలు చూస్తూనే జీవించావు, ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో అపజయాలే కలిగి ఉన్నావు. కారణం తెలుసా నా ప్రియ సహోదరుడా? దేవుని మీద నువ్వు ఆధారపడాల, దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించాల. రక్షించగలిగిన దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకోలేదు కాబట్టే పాపం చేయగలుగుతున్నావు, పాపంగా నువ్వు కొనసాగగలుగుతున్నావు. విడిచిపెట్టు. సమాధానాధిపతి నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు, సమాధానాధిపతి నీ జీవితంలో సమాధానాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు, అశాంతిని అసమాధానాన్ని దూరం చేయాలనుకుంటున్నాడు. చాలామంది ఈ లోకం అనుగ్రహించేటటువంటి శాంతి కోసం ఎదురు చూస్తున్నారు, ఈ లోకంలో ఇచ్చేటటువంటి శాంతి నెమ్మది సమాధానాల కోసం వెతుకుతూ ఉన్నారు. లోకం అనుగ్రహించే శాంతి సరైనది కాదు. ఈ లోకం ఇచ్చేటటువంటి శాంతి తాత్కాలికమైనది, లోకంలో ఇచ్చేటటువంటి లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాలు ఇచ్చేటటువంటి శాంతి సరైనది కాదు. ఆ సమాధానం సరైన సమాధానం కాదు. దేవుడు అనుగ్రహించే సమాధానమే సరైనది, దేవుడిచ్చే సమాధానమే నిజమైనది. నీకు నీ బంధువులకు, నీకు నీ కుటుంబంలో సమాధానం దేవుడు అనుగ్రహించాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, శక్యమైనంత మట్టుకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి, ప్రతి ఒక్కరితో సమాధానంగా మెలగండి, ప్రతి ఒక్కరితో సమాధానంతో కూడిన జీవితం జీవించండి, సమాధానానికి అధిపతినైన నన్ను కలిగి జీవించడానికి ఇష్టపడండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతమంది క్రైస్తవులుగా, రక్షించబడిన విశ్వాసులుగా, దేవుణ్ణి కలిగి ఉన్నవారుగా సమాధానంతో కూడిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు, సమాధానాన్ని నెరవేర్చడానికి ముందడుగు వేస్తున్నారు, సమాధానం లేకుండా సమాధానం సమాధానం అనే కాపరులు బయలుదేరారు, సమాధానం లేకుండా సమాధానాన్ని ప్రకటించేవారు బయలుదేరారు, సమాధానం లేకుండానే సమాధానాన్ని పొందుకోండి విశ్వాసులకు తెలియజేస్తున్నారు. అనేక మంది భ్రమపరచబడుతున్నారు, అనేక మంది తప్పుడు మార్గాల వైపుకు వెళ్ళిపోతున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి విను, దేవుడు నీకు సమాధానం కలగజేస్తేనే నువ్వు సమాధానం పొందుకోగలవు, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని సఫలం చేస్తేనే నువ్వు కార్యాన్ని చూడగలవు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా సణుగుతూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారికి తినడానికి ఆహారం కావాలని దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నప్పుడు, మంచినీళ్లు తాగడానికి నీళ్లు లేవని దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఎంతగానో దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చి పడే విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు, వారిని బట్టి మోషే బ్రతిమలాడుకున్నాడు. ఎన్నోసార్లు మోషే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలను బట్టి బ్రతిమలాడుకుంటూ వచ్చాడు, క్షమించమని వేడుకుంటూ వచ్చాడు. నా తండ్రి, నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయి, నన్ను నరకంలో పడవేయి, వీరిని మాత్రం రక్షించు, వీరికి మాత్రం క్షమాపణ దయచేయని ఎన్నోసార్లు దేవుని ఎదుట మోషే మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలుల మనస్తత్వం మారిందా? ఇశ్రాయేలు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారా? ఇశ్రాయేలు దేవునితో సమాధానంగా నడుచుకున్నారా? సమాధానాధిపతి అయిన దేవునికి సమాధానకరంగా వారు జీవించారా? లేనేలేదు. వారు ఇష్టానుసారమైన మార్గమే జీవించారు. వారు కోరుకున్నదే జరగలేదని బాధపడుతూ ఉన్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవని దేవుని తిట్టుకున్నారు. తినడానికి ఆహారం లేదని దేవుని మీద సణుగుకున్నారు. అయ్యో, ఎంతో కృప చూపించి, ఎంతో ప్రేమ చూపించి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుండి, వారి మధ్య సమాధానాన్ని కలగజేసి క్షేమంగా నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రసన్నతను వారు చూడలేకపోయారు. దేవుని యొక్క ఉనికిని వారు గుర్తించలేకపోయారు. దేవుడు దయచేయగలిగిన రక్షణను వారు పొందుకోలేకపోయారు. ఎంతసేపు తిండి గురించే ఆలోచన, ఎంతసేపు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం గురించే వారి ప్రవర్తన, అసమాధానంతో కూడిన స్థితి. చివరికి దేవుడు వారి స్థితిని చూసి వారితో వెళ్ళటానికి కూడా ఇష్టపడనప్పుడు మోషే ప్రార్థన చేశాడు, నీవు మాతో రానట్లయితే మేము బయలుదేరి వెళ్ళలేము, నీవు మాతో రానట్లయితే మేము ముందుకు సాగలేము. చూడండి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో దేవుడు మనతో రావాలి. ప్రతి దినము దేవుడు మనతో ఉండాలి, ప్రతి క్షణము దేవుడు మనతో ఉండాలి,
ప్రతిసారి మన జీవితంలో జరిగే ప్రతి పనిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి, మనల్ని సరిచేస్తూ ఉండాలి, మనకు అవగాహన కల్పిస్తూ ఉండాలి, పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తూ ఉండాలి. ఏ విధంగా క్షేమకరమైన జీవితం జీవించాలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉండాలి. అలా దేవుడు తెలియజేస్తూ ఉండాలంటే మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలి కదా, దేవుడి మాటలు వినగలిగిన స్థితిలో మనం ఉండాలి కదా. ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు సమాధానం కలగజేశాడనుకో, శిక్ష విధించేవాడెవడు? నిన్ను ఎవరు భయపెట్టినా, నిన్ను ఎవరు భ్రమపరిచినా, నీకు శిక్ష విధించే విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరి మాటలను నమ్మవలసిన అవసరం లేదు. నా దేవుడు క్షమించాడంటే నీకు క్షమాపణ సొంతమైనట్టే, నా దేవుడు నీకు క్షమాపణ సిద్ధం చేశాడంటే క్షమాపణ నువ్వు పొందుకోవచ్చు. నా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీకు క్షమాపణ అనుగ్రహించి నిన్ను నిత్య నూతన మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని ఆధారం చేసుకుంటావా? ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుతావా? నీ ఈరోజు ఒక తీర్మానం తీసుకో. సమాధానం కలిగజేయగలిగిన దేవుడు ఈరోజు వరకు నీ జీవితంలో లేకుండా పోయాడు. అందుకే ఇన్ని శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావు, అందుకే ఇన్ని పోరాటాలు గుండా నువ్వు వెళ్తున్నావు, అందుకే ఈ విధమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించు, దేవుడు లేకుండా జీవించడానికి నువ్వు ముందడుగు వేయద్దు. దేవుడు లేకుండానే ఎంతకాలం జీవిస్తూ ఉన్నావు? దేవునికి చెప్పకుండానే నీ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నావు. దేవుని మాట వినకుండానే నీ ఇష్టానుసారంగా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు. అయితే విను, నీ జీవితం శ్రమల పాలవుతుంది, నీ జీవితం కష్టాల పాలవుతుంది, నీ జీవితం కన్నీళ్ళు పాలవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు లేకుండా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుణ్ణి కలిగి ఉంటేనే నీకు క్షేమం, దేవుడు తోడుని ఉంటేనే నీకు క్షేమం, దేవుని తోడు నీకు ఉంటేనే నీకు ధైర్యం కలుగుతుంది. కనుక ధైర్యాన్ని దయచేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడు, సమాధానం కలగజేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడు. అటువంటి సమాధానకర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీ పనులు సఫలం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని దేవుడు సఫలం చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేసే సేవను దేవుడు వృద్ధి పొందించాలని కోరుకుంటున్నాడు. నీ ప్రయత్నాలన్నింటినీ దేవుని చేతికి అప్పగించు, ఆ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. కానీ దేవుణ్ణి అడగడానికి నువ్వు ఇష్టపడవు, దేవుని యొక్క చేతికి నీ జీవితాన్ని అప్పగించడానికి ఇష్టపడవు, దేవుణ్ణి కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడవు. ఎలాంటప్పుడు నీ జీవితంలో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటప్పుడు నీ జీవితంలో నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటప్పుడు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా, నువ్వు ఆశించిన విధంగా నీతియుక్త మార్గంలో ఎలా సాగుతుంది? ముందుకు సాగనే సాగదు. నీ జీవితంలో దేవుడు సమాధాన అధిపతిగా ఉన్నాడు. అవును, తండ్రి అయిన దేవునికి పాపిష్టి మనిషికి మధ్య సమాధానం తెగిపోయింది. పాపం చేసి మనిషి దేవునికి దూరమైపోయాడు, దేవుని యొక్క మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు కృపను మనిషి పొందుకోలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పాపిష్టి మనిషి చేయి పట్టుకున్నాడు, తండ్రి అయిన దేవుని చేయి పట్టుకున్నాడు, సమాధానపరిచాడు. సమాధాన అధిపతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మిగిలిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న మరొక పేరు సమాధానకర్త. అవును, నిన్ను సమాధానపరిచాడు తండ్రితో, పాపము నుండి నిన్ను విడిపించి సమాధానపరిచాడు, పాపము నుంచి నిన్ను పూర్తిగా విడిపించి నూతనమైన మార్గంలో నీ జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు. బండ మీద కట్టబడిన ఇలువలేని జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు. స్థిరపరచబడిన జీవితంతో దేవునికి మహిమకరంగా జీవించు. మరలా వెనకకు తిరగొద్దు, మరలా ఇశ్రాయేలీలు వలె సనిగేవారిగా ఉండొద్దు. సణుక్కునే స్థితిలో, గొనుక్కునే స్థితిలో, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయేవారిగా ఉండొద్దు. బాధ పెట్టబడే జీవితం నువ్వు జీవించవద్దు. దేవుడు నిన్ను చూచి నీ మీద ఒక నేరము మోపే విధంగా నీ జీవితం ఉండటానికి వీల్లేదు. యోసేపు జీవించినటువంటి జీవితాన్ని జీవించు, నిందారహితమైన జీవితం జీవించడానికి ఇష్టపడు. దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపు చేసేటటువంటి ప్రతి పనిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో దేవుడు ప్రతి సమయంలో తోడుగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, గ్రోతిలో వేయబడినప్పుడు తోడుగా ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, అన్నలతో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, దోతానులో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. ప్రతి స్థలములో యోసేపుకు దేవుడు బహుగా తోడై ఉండి నిలబడి
ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? యోసేపు పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి జీవించాడు, పరిశుద్ధతయే అలంకారంగా బ్రతికాడు, నీతియుక్తమైన మార్గంలో యోసేపు జీవించాడు. కాబట్టే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు దీవించాడు. చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీకు దేవుడు తోడుగా ఉన్నాడా? నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడా? నీ జీవితాన్ని ఉద్ధరించడానికి దేవుడు దిగి వచ్చే విధంగా ఉన్నదా నీ జీవితం? దేవుడు నీ జీవితాన్ని నిందించే విధంగా ఉన్నదేమో, విడిచిపెట్టకూడని పాపములు ఇంకా నీ జీవితంలో జరుగుతూ వస్తూ ఉన్నావేమో, క్షమించరానటువంటి నేరములు నువ్వు చేస్తూ ఉన్నావేమో, మనుషుల్ని బాధ పెడుతూ ఉన్నావేమో, మనుషుల్ని మాటల చేత గాయపరుస్తూ ఉన్నావేమో, క్షమాపణ అడుగు. ఈరోజే దేవుని క్షమాపణ అడుగు. దేవుడు ఇచ్చేటటువంటి సమాధానం నువ్వు పొందుకో. దేవుడు చూపుతున్నటువంటి ప్రేమను నువ్వు పొందుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, విను. దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్న మాటలను వినకపోయినట్లయితే, దేవుడు నీకు ప్రేమతో తెలియజేస్తున్న మాటలను గ్రహించలేని స్థితిలో మిగిలిపోయిన వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు వినలేని వ్యక్తిగా ఉన్నట్లయితే, పెడచెవిన పెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే, మాట తప్పే వ్యక్తిగా ఉన్నట్లయితే, మౌనంగానే నీ జీవితాన్ని పాపంలోనే కొనసాగించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, విడిచిపెట్టబడతావు, దూరం చేయబడతావు. సౌలు దేవుని చేత విసర్జించబడ్డాడు. మాట వినకుండా అవిధేయత కనపరిచి దేవుని చేత విసర్జించబడ్డాడు. దేవుడు సదాకాలము సౌలును రాజుగా ఉంచాలని నిర్ణయించాడు. కానీ సౌలు యొక్క అవిధేయత దేవుని సన్నిధిలో నిలబడకుండా చేసింది. సౌలు యొక్క అవిధేయత దేవుని సన్నిధిలో రాజుగా ఉండకుండా చేసింది. సౌలు అవిధేయత దేవుని యొక్క కృపకు దూరం చేసింది. అవిధేయత కలిగి ఉన్న వారెవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు. మాట వినని వారుగా ఉన్నవారెవరూ కూడా దేవుని దృష్టిలో గొప్పవారుగా తీర్చిదిద్దబడరు. గొప్ప మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుకోజాలరు. సమాధానకరమైన జీవితం అసలే జీవించరు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించు. సమాధానంతో కూడిన జీవితం నీకు ఇవ్వడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు నలుగొట్టబడ్డాడు. ఆయన నలుగొట్టబడిన దానిని బట్టే నీకు సమాధానం వచ్చింది. ఆయన గాయపరచబడిన దాన్ని బట్టే నీకు సమాధానం వచ్చింది. నీకు సమాధానం కలగజేసిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. రక్షించగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, నా కుమారి, నా కుమారుడా, రా, నీకు నెమ్మదినిస్తాను, నీకు సమాధానాన్నిస్తాను. నెమ్మది లేని స్థితిలోని ఎంతకాలం ఉంటావు? నెమ్మది లేని స్థితిలోని ఎంతకాలం జీవిస్తూ నలిగిపోతావు? ఈరోజు నీ జీవితాన్ని విడిచిపెట్టు. ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అసమాధానంతో కూడిన స్థితిని విడిచిపెట్టు, వదిలిపెట్టు. పూర్తిగా దేవుని చేతికి అప్పగించు. సమాధానంతో కూడిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నెమ్మదితో కూడిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సరిచేసుకుంటావా? సమాధాన పడతావా? నిజమే ప్రభువా, ఇప్పటిదాకా నేను చేయకూడని తప్పులు చేశాను, జీవించకూడని విధంగా జీవించాను, పాపంతో కూడిన జీవితాన్ని జీవించాను నాయన, ఆ జీవితాన్ని విడిచిపెడుతున్నాను నాయన, నన్ను క్షమించావా? నన్ను క్షమిస్తావా? నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తావా? శిక్ష నుండి తప్పించి నీతో సమాధానకరమైన స్థితిని నాకు ఇస్తావని ప్రభువుని అడిగితే, నిన్ను క్షమించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు, నీకు సమాధానాన్ని కలగజేయడానికి నా ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, క్షమాపణ పొందుకో. దేవుని యొక్క ఉగ్రత నుంచి విడిపించబడి నీ జీవితంలో దేవుడిచ్చేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు ముందడుగు వేయి. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. అలా దేవుడు నిన్ను నడిపించాలనే ఆశపడుతున్నాడు. అలా దేవుడు నీకు తోడుండి నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా ఆయన మార్చాలంటే నీ జీవితంలో నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించాలి. దేవుడు చేసేటటువంటి కార్యాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని గుర్తించగలగాలి. అలా గుర్తించేటటువంటి జీవితం నువ్వు దేవుని నుండి అడిగి పొందుకో. అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సఫలం చేసే దేవుడు, కార్యాలు సఫలం చేసే దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, సూచక క్రియలు జరిగించే దేవుడు నీ జీవితంలో దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో సమాధాన అధిపతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నెమ్మదిని కలగజేయాలని కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? అటువంటి దేవుని చేతికి నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించి ప్రార్థన చేస్తావా? ప్రార్థన. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, నువ్వు సమాధానం కలగజేసే దేవుడవు నాయన. నువ్వు సమాధానం కలగజేస్తే శిక్ష విధించేవాడెవడు?
అయ్యా నువ్వు సమాధానం కలగజేస్తే శిక్ష విధించేవాడెవడు, నువ్వు శిక్ష విధిస్తే సమాధానం కలగజేసేవాడు ఎవరూ లేరు నాయన. అయ్యా మేము ఎన్నోసార్లు మా సహోదరులతో మా బంధువులతో ఇతరులతో సమాధానకరమైన జీవితం జీవించలేకపోయాం. బాధ పెట్టబడిన వారిగానే ఉన్నాం, అసమాధానంతో కూడిన జీవితమే జీవించాం. కనుక మమ్మల్ని క్షమించండి. అసమాధానంతో కూడిన జీవితం కాదు మేము జీవించాల్సింది, సమాధానంతో కూడిన స్థితిలో నెమ్మది కలిగిన జీవితం మేము జీవించి నీ నామాన్ని మహింపరచున్నట్లు సహాయము దయచేయండి తండ్రి. అయా నీ కృపను మా పట్ల అత్యధికంగా కనపరచండి తండ్రి. మాట వినేవారిగా అయా రక్షకుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నవారిగా మేము ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. మాతో మీరు ఉండండి, సఫలం చేయండి, కార్యాలను సఫలం చేయండి. మా జీవితంలో నాయన ఒడిదుడుకులన్నిటినీ గెలుచుకుని ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగే జీవితం మాకు అత్యధికంగా అనుగ్రహించమని కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ఏ విషయంలోనూ కొదువ లేని వారిగా ముందుకు సాగుటకు అయా నీ మీదే ఆధారపడి అయా నిన్నే ఆధారం చేసుకుని జీవించటం మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయమని, తోడుగా ఉండమని, నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుని పొందియున్నాము తండ్రి. ఆమేన్.